తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీకి వేలైంది. అయితే ఉద్యోగులు అనుకున్న రీతిలోనే పిఆర్సీ వస్తుందా రాదా అన్నదే ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. దాదాపు 2018 నుంచి ఇప్పటి వరకు అంటే వేసినటువంటి కమిటీ నివేదిక గత నెల 31న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారికి అందజేయడం జరిగింది. అది ఈరోజు పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది. అయితే దానిలో చాలా ఆశ్చర్యకరంగా 7.5% పిఆర్సీ ఇవ్వాలని చెప్పి కూడా ఆ కమిటీ సిఫార్సు చేసినట్లు కూడా అందులో ఆ నివేదికలోని పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత ఆ నివేదికలోని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కొన్ని సంఘాలతో సిఎస్ ఈరోజు సమావేశం కాబోతున్నారు. అయితే ఆ కమిటీ నివేదికపై ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు ఏమనుకుంటున్నాయి, వీళ్ళు ఉద్యోగ సంఘాలు కావచ్చు ఉద్యోగ సంఘాల నేతలు కావచ్చు పిఆర్సీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కమిటీ ఇచ్చేటువంటి సిఫార్సుపై వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ప్రస్తుతం మనతో ఇంటర్ విద్యా జేఏసి చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. సార్ చెప్పండి, ఈరోజు అంటే పబ్లిక్ డొమైన్లోకి మీ పిఆర్సీకి సంబంధించినటువంటి కమిటీ నివేదిక వచ్చినట్టుంది, 7.5% పిఆర్సీ ఇచ్చేందుకు ప్రతిపాదనలు ఆ కమిటీ ఏదో సిఫార్సు చేసినట్టుంది, ఎలా ఉంది సార్ ఎలా ఆ కమిటీ నివేదిక? ముఖ్యంగా ఈ యొక్క కమిటీ నివేదిక అనేటటువంటిది ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి 9 లక్షల పైచిలుకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు, పెన్షనర్లు, అదేవిధంగా వాళ్ళ యొక్క కుటుంబాలను పూర్తిగా సంభ్రమాశ్చర్యాలలో ముంచివేసింది. ఎందుకంటే ఎవరు కూడా ఇటువంటి గొప్ప పిఆర్సీ ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటిది ఎవరు కూడా ఆలోచించలేదు, ఊహించలేదు. ముఖ్యంగా ఈ యొక్క పిఆర్సీ నేపథ్యాన్ని గమనిస్తే స్వయంగా ముఖ్యమంత్రి గారు మే 16, 2018 ఒక పిఆర్సీ కమిషనర్ని వేస్తే వాడు పొడవలేడని, ముగ్గురు నడిస్తే బాగా పొడుస్తారని, 3 నెలల లోపలనే నివేదిక ఇస్తారని చెప్పి ముగ్గురితో కమిటీ వేస్తే దాదాపు 25 లక్షలు నెలకు ఖర్చు పెట్టించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారి వాళ్ళ కడుపులు నింపుకున్నారు తప్ప అయినా కూడా మేము ఎన్నడూ బాధపడలేదు. సార్ మీ వాయిస్ కొంచెం లో. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు తరచూ వాడే ఒక పదాన్ని మీకు గుర్తు చేస్తాను సోము గారు, కడుపు నింపే పిఆర్సీ ఇస్తామన్నా, కానీ ఇది కడుపు కొట్టేటటువంటి పిఆర్సీ అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. ముఖ్యంగా 7.5% అనేది ఈ రాష్ట్రంలో చదువురా అని పిల్లవాడికి చెప్పిన పిఆర్సీ కమిషనర్లు అంటే 3 ఐఏఎస్ అధికారులు వేశారు. అదేవిధంగా ఫిట్మెంట్ ఎంత ఇవ్వాలనేటటువంటిది 65% ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పి మేము మా కమిటీ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నాం. ఏదో ఆషామాషిగా పేర్కొనలే. రాష్ట్రంలో ఉన్నటువంటి ద్రవ్యోల్బణ రేటు, ఒక వ్యక్తి జరిగేటటువంటి జీవన ప్రమాణం, ముఖ్యంగా ఈరోజు మినిమం స్కేల్ అనేటటువంటిది 19,000 ఇవ్వడానికి రికమెండ్ చేయడానికి ఆ కమిటీకి సిగ్గు ఉండాలని చెప్పి నేను అడుగుతున్నా. రోజుకు ఒక 630 మీరు ఈరోజు మీ యొక్క ఛానల్ పక్కనే ఉన్నటువంటి అడ్డాలో వెళ్ళి చూడండి, 1,000 రూపాయలు ఇస్తే కానీ ఒక కూలీ రాడు. అటువంటిది రోజుకు 630 రూపాయలు కనీస వేతనం నిర్వహించడం అనేటటువంటిది సిగ్గుచేటైనటువంటి విషయం. అసలు పిఆర్సీ కమిషనర్ చేసినటువంటి నివేదిక మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ ఉన్నారో రామకృష్ణారావు గారి యొక్క స్వీయ నియంత్రణలో జరిగింది. స్క్రీన్ ప్లే రచన, స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం కూడా రామకృష్ణారావు మరియు రాష్ట్ర ప్రభుత్వం వహిస్తే, జీతాలు తీసుకొని సంతకాలు పెట్టినటువంటి ఘన చరిత్ర ఈ 3 కమిషనర్ అని చెప్పి నేను భావిస్తాను. 7.5% జస్టిఫికేషన్ ఇవ్వని అడుగుతున్నా నేను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక పరిస్థితి గురించి కూడా ఈ రాష్ట్రంలో పిఆర్సీ కమిషనర్ చర్చించారు. 16వ స్థానంలో ఉందట ఉమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ముఖ్యమంత్రి గారు అంటున్నారు ధనిక రాష్ట్రం అని, మరి పిఆర్సీ కమిషనర్ అంటున్నారు మీరు అద పాతాళంలో ఉన్నారని, ఏది నమ్మాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ దేశంలో అదేవిధంగా ప్రపంచంలో చివరాఖరికి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కూడా ఇంత ప్రాచుర్యం సోషల్ మీడియాలో రాలేదు. ట్రంప్ దిగిపోవడానికి జరిగినటువంటి
కుతంత్రాలు జరిగిపోయేటటువంటి దిగేటప్పుడు జరిగినటువంటి చర్చలు కూడా ఇంత పెద్ద ఎత్తున జరగలే. రేపు పిఆర్సీ, మాపు పిఆర్సీ, 15 రోజులకు పిఆర్సీ, 20 రోజులకు పిఆర్సీ, చివరి ఆఖరికి ఇచ్చినటువంటి పిఆర్సీని చూస్తే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క ఉద్యోగి కూడా తీవ్రమైన నిరాశ నిస్పృహలకు పోయినటువంటి పరిస్థితి. తక్షణం ఈ యొక్క పిఆర్సీ నివేదికను రద్దు చేయాలని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే జోక్యం చేసుకోవాలని చెప్పి మీరు ఇంతకుముందు ఒక పదం వాడిండు. కమిషన్ యొక్క రిపోర్టు పైన చర్చలు జరుగుతున్న ఈ చర్చలన్నీ కూడా బక్వాస్, చర్చలన్నీ కూడా బోగస్. కాబట్టి ఈ దీని మీద చర్చలు జరపడానికి కూడా ఏ ఉద్యోగ సంఘం కూడా సిద్ధంగా లేదనేటటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. ప్రధానంగా అసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం చేయదలుచుకున్న ఉద్యోగులను ఒక విషయం ఇక్కడ రాష్ట్రంలో ఈరోజు టీఎన్జిఓలు అదే విధంగా టీజీఓ నేతలతో కూడా సిఎస్ సోమేష్ కుమార్ ఈరోజు మొదటి దఫా చర్చలు జరుపుతున్నారు. తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగ మిగిలిన ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతారన్నది కూడా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కొన్ని ఉద్యోగ సంఘాలకు అఫీషియల్గానే ఆహ్వానాలు వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడు కమిటీ ఏమో 7.5% పిఆర్సీ ఇవ్వాలని గవర్నమెంట్కి సిఫార్సు చేసింది. అసలు మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? టీఎన్జిఓలు టీజీఓలు ఎందుకు గవర్నమెంట్కు మరి మద్దతు తెలుపుతున్నాయి? ఇప్పుడు నేనేమంటున్నా అంటే టీఎన్జిఓలకు కానీ టీజీఓలకు కానీ వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఇబ్బందులను నేను చాలా దగ్గర నుంచి చూసిన కాబట్టి వాళ్ళ ఇబ్బందులను నేను అర్థం చేసుకోగలను. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఎవరు సమర్థిస్తున్నారు, ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసుకొని ఒకవేళ ఏ ఉద్యోగ సంఘం అయినా లేదా ఏ ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నాయకులైనా ఒకవేళ పొరపాటున ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని చెప్తే అది ఆత్మహత్య సదృశ్యం అయితే, ఎందుకంటే ఈరోజు ఉద్యోగుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటనేది స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా తెలుసు. కాబట్టి ఏదైనా సంఘం వచ్చి మేము కరెక్టే ఉంది, మీరు 7.5% కాదు, ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని ఈరోజు రాష్ట్రంలో ఇంకో 10% కలిసి 17% ఇవ్వండి అంటే నమ్మే పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఎవరు లేరు. పక్కన తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, అక్కడ కూడా పిఆర్సీ కమిటీ వేసిండు, 25% ఐఆర్ ఇచ్చిండు, లేస్తూ నడుస్తూ. రాత్రికి ఏం జరుగుతుందో తెలియదు, పొద్దుగల ఏం జరుగుతుందో తెలియదు, రాజధాని ఎక్కడ ఉందో తెలియదు, తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏందో తెలియదు, పోలవరం ఏమవుతుందో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా 27% ఐఆర్ ఇచ్చినటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న ఒకటి. రెండవది, ఇప్పుడు కూడా రాష్ట్రంలో 27% ఐఆర్ ఇచ్చిందంటే ఖచ్చితంగా 37% ఫిట్మెంట్ ఉంటుందని చెప్పి రాసి పెట్టుకోవాలి. అటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఈరోజు ఆర్థిక పరిస్థితుల్లో మనతో కంపేర్ చేస్తే అధపాతాలలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఆ విధమైనటువంటి పిఆర్సీ వస్తే ఈరోజు మా నాయకులు కానీ లేదా టీఎన్జిఓలు కానీ టీజీఓలు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి సిద్ధపడుతున్నారు అంటే నిజంగా కూడా ఇది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. ఉద్యోగుల పట్ల మనం బాధ్యత ఏదైతే వ్యవహరించాలో ఆ బాధ్యతను విస్మరించినట్లయితుంది. రేపు సంఘాల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. ఇవన్నీ కూడా వదిలిపెట్టండి, కానీ అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కుటుంబ సభ్యులు అన్నారు. కుటుంబ సభ్యుల యొక్క మనసులో ఏముందనేటటువంటి తెలియకపోతే కుటుంబ పెద్దగా ఆయనకు అర్హత లేదనేటటువంటిది జగమెరిగిన సత్యం. కాబట్టి కుటుంబ పెద్దగా ఈరోజు కుటుంబ సభ్యుల యొక్క మనసులను గుర్తెరిగినటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి గారికి కూడా పూర్తిగా ఈ యొక్క పిఆర్సీ నివేదిక అనేటటువంటిది తప్పుల తడక అయినటువంటిది. పిఆర్సీ నివేదిక అనేటటువంటిది రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు అనేటటువంటి విషయం కూడా ముఖ్యమంత్రి గారికి వివిధ ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా తెలుసు. అటువంటి సమయంలో ఈ చర్చల ద్వారా లేదా చీఫ్ సెక్రటరీ ద్వారా రామకృష్ణారావు ద్వారా జరిగేటటువంటిది ఏమీ లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, రామకృష్ణారావు గారి యొక్క స్క్రీన్ ప్లే దర్శకత్వము అదేవిధంగా స్క్రిప్టు ఆధారంగానే ఈ నివేదిక ఉంది తప్ప ఇంకోటి కాదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంతవరకు చరిత్ర ఎన్నడూలో పిఆర్సీలో హెచ్ఆర్ఏ తగ్గించినటువంటి దాఖలాలు లేవు. ఏకంగా హెచ్ఆర్ఏ అని తగ్గించారు, 10 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ అంటున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఫిట్మెంట్ ఇచ్చింది 32%, కనీసం దాంట్లో సగం ఇవ్వాలంటే కూడా 15% ఇవ్వాలి. మరి వీడు చదువుకున్నాడా లేకపోతే సాకలీళ్ళకు పోయిందా అనేది నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. నిజంగా కూడా ఈరోజు మా ఊళ్ళో ఉన్నటువంటి సాకలోళ్ళు కూడా
సరి అయినటువంటి విధంగా బట్టలు ఉతికే దగ్గర కానీ ఇస్త్రీ చేసే దగ్గర కానీ వాళ్ళు చేసేటటువంటి లెక్కల్లో కానీ ఒక్క తప్పు కూడా పోదు. మరి అటువంటిది ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు ఉండి ఈ యొక్క నివేదికను తయారు చేసే క్రమంలో పిఆర్సీ నివేదిక సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటి చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ 32% ఐఆర్ ఇచ్చింది. 32% ఐఆర్ ఇస్తే 7.5% దేని ఆధారంగా నువ్వు చెప్పినావు అనేది ఈరోజు ఖచ్చితంగా పిఆర్సీ కమిషనర్ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు జవాబుదారిగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రస్తుతం మీరు అయితే ఎంత వస్తుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే ఆల్రెడీ 7.5. నేను ఏమనుకుంటున్నా సోము గారు అంటే ఖచ్చితంగా పిఆర్సీ కమిషనర్ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది ఖచ్చితంగా 47.5% రికమెండ్ చేసేటటువంటి క్రమంలో 4 ఎగిరిపోయి 7.5% అయిందేమో. వాళ్ళు ఖచ్చితంగా 47.5% రికమెండ్ చేసి ఉంటారు. టైపోగ్రాఫికల్ ఎర్రర్ అయి ఉంటుంది, లేకుంటే ఇంత పెద్ద ఎత్తున గ్లేరింగ్ మిస్టేక్ చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, ద్రవ్యోల్బణం దృష్ట్యా, రాష్ట్రంలో ఉండేటటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి ప్రాతినిధ్యాల దృష్ట్యా చూస్తే ఎక్కడ కూడా 47.5% ఒక్క 1% కూడా తగ్గే అవకాశం ఉండదు, ఉండకూడదు. అటువంటిది మరి ఈరోజు 7.5% అంటే ఇది ఖచ్చితంగా ముద్ర రాక్షసం అయి ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. కాబట్టి తక్షణం ఈ యొక్క పిఆర్సీ నివేదికను మూసి నదిలో పడేసి ముఖ్యమంత్రి గారే రంగంలోకి దిగి ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు కావలసినటువంటి ఫిట్మెంట్ కానీ, స్కేల్స్ కానీ, హెచ్ఆర్ఏ కానీ, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి అలవెన్స్లను సుమోటోగా ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రధానంగా ఇంకొక అంశం కనుక తీసుకుంటే 58 ఏళ్ళ నుంచి 60 ఏళ్లకు ఏజ్ పెంపు విషయంలో కూడా ఆ కమిటీ సిఫార్సు చేసింది. అయితే ఆ టీఆర్ఎస్ మేనిఫెస్టోలో అది 61 ఏళ్ళకు పెట్టింది, అది సెకండ్ ఇష్యూ. కానీ 58 ఏళ్ళ నుంచి 60 ఏళ్లకు ఏజ్ పెంపు ఇప్పటికే నిరుద్యోగులు అంతా కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఉద్యోగులు కూడా కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా 60 ఏళ్లకు వ్యతిరేకిస్తున్నారు. సో దీన్ని మీరు ఎలా స్వాగతిస్తారు, ఎలా చూస్తారు? నేనేమంటున్నానండి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటిది చాట్లో తౌడు పెట్టి కొట్లాడేటటువంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేస్తున్నది. నేనేమంటున్నా సూటిగా సోము గారు చెప్తా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారే ఎన్నికల బహిరంగ సభలోనే వాళ్ళ మేనిఫెస్టోలోనే 61 ఏళ్లకు నేను పెంచబోతున్నానని స్పష్టంగా ప్రకటించిన తర్వాతనే కదా మీకు 89 సీట్లు 90 సీట్లు ఇచ్చింది. మరి అంతకంటే మించినటువంటి ప్రజా ఒపీనియన్ ఏముంటుంది? నంబర్ వన్. రెండవది, 5-6 సంవత్సరాల కింద ఈ పక్క రాష్ట్రంలో 60 సంవత్సరాలు చేసినప్పుడు ఒక్క ధర్నా జరిగిందా? లేదు ఒక నిరసన కార్యక్రమం జరిగిందా? కాబట్టి ఇక్కడ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటిది వాళ్ళే విలను వాళ్ళే హీరోలను ప్రవేశపెడుతున్నారు. ఒకరిని కొట్టుమంటున్నారు, ఇంకొకరిని ఏమో ఏడ్చినట్టు చేయమంటున్నారు. తద్వారా ఇదన్నీ జరుగుతున్నాయి. ఎవరో తిన్నారు, ప్రభుత్వం పిఆర్సీ నివేదిక సంబంధమే లేదు. ఏ పిఆర్సీ నివేదిక ఆధారంగా 60 సంవత్సరాలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? కాబట్టి ఇవన్నీ బోగస్ విషయాలు. కాబట్టి ఈరోజు నేను చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు స్వయంగా మేనిఫెస్టోలో ప్రకటించారు, ఆ మేనిఫెస్టోను ప్రజలు ఆమోదించారు. అంతకంటే ఏం ఆమోదం ఏం కావాలని అడుగుతున్నా నేను. కాబట్టి ఈరోజు నిరుద్యోగులను బూచి చూసి ఉద్యోగులను బూచి చూపించి నిరుద్యోగులను మభ్య పెట్టేటటువంటి ఒక ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. అటువంటి సందర్భంలో ఇదే కేశవరావు కమిటీ నివేదిక అనేటటువంటిది 61 సంవత్సరాలు ఇచ్చినప్పుడు, ముఖ్యమంత్రి గారు ప్రకటించినప్పుడు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు డిపాజిట్ రాకూడదు కదా, నిరుద్యోగులందరూ వ్యతిరేకిస్తే. మరి బ్రహ్మాండమైన మెజారిటీ తోటి అందరం ఎక్కించినప్పుడు ఇంకా నిరుద్యోగుల ప్రశ్న ఎక్కడ వస్తుంది, ఉద్యోగుల ప్రశ్న ఎక్కడ వస్తుంది, పిఆర్సీ చర్చ ఎక్కడ వస్తుంది? పిఆర్సీకి ఇచ్చినటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు అనేటటువంటిది లేదు. మరి పిఆర్సీ కమిషనర్ ఎందుకు దీంట్లో జోక్యం చేసుకోండి అడుగుతున్నా. కాబట్టి ఇవన్నీ కూడా అన్ని పాత్రలు వాళ్ళే పోషిస్తున్నారు, ఉద్యోగుల పాత్ర వాళ్ళే పోషిస్తున్నారు, పిఆర్సీ కమిషనర్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వమే పోషిస్తుంది, అదే విధంగా నిరుద్యోగుల పాత్రను రాష్ట్ర ప్రభుత్వమే పోషిస్తుంది, అదే విధంగా ఒకరిని దించమంటారు, ఒకరిని ఎక్కించమంటారు. ఓ ఇటువంటి గేమ్స్ అనేటటువంటివి ఈ రాష్ట్రంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆడిండు, చంద్రబాబు నాయుడు ఆడిండు, అదే విధంగా పక్క రాష్ట్రంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు ఆడిండు. కాబట్టి ఈ విధంగా గేమ్స్ ఆడినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా మనలేదు, బతకలేదు, బట్టగట్టలేదు. కాబట్టి ఉద్యోగుల యొక్క మనోభావాలతోటి, నిరుద్యోగుల యొక్క మనోభావాలతోటి
మీరు కొట్టినట్టు చెప్పండి, మేము కొట్టినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయండి అనేటటువంటి పద్ధతిలో ఈ యొక్క పిఆర్సీ నివేదిక పట్ల రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. అన్నిటికీ మించి 7.5% ఫిట్మెంట్ అనేటటువంటిది ఉద్యోగులను అవమానపరచడం, పెన్షనర్లను అవమానపరచడం, రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య అగాధాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది తప్ప ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఉద్యోగులకు కానీ ఉపయోగపడేది కాదు. తక్షణం ఈ యొక్క పిఆర్సీ కమిషనర్ నివేదికను మూసి నదిలో పడేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. ఫైనల్ గా చెప్పండి, ఎందుకంటే కొన్ని ఉద్యోగ సంఘాలు అయితే గవర్నమెంట్ కు డైరెక్ట్ గానే సపోర్ట్ చేస్తున్నాయి, వాళ్ళు కూడా డివైడెండ్ రూల్ ను గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. సో మీరు కనుక సిఎస్ దగ్గరికి చర్చలకు వెళ్తే, అంటే మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు వెళ్తే, మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు, అసలు మీకు ఎంత ఫిట్మెంట్ కావాలని కోరే అవకాశాలు? ఈ రోజు మేము 65% ఫిట్మెంట్ పిఆర్సీ కమిషనర్ అడిగినాము. అది లెక్కలతో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి ద్రవ్యోల్బణ పరిస్థితులు, ఉద్యోగుల యొక్క జీవన స్థితిగతులు, రోజుకు 630 వస్తే ఒకరోజు ఒక వ్యక్తి ఎట్లా జీవించగలుగుతాడనే కనీసం కామన్ సెన్స్ కూడా లేనటువంటి కమిషనర్ గా నేను భావిస్తా ఉన్నా. ఈరోజు మీరు ఏ అడ్డా మీద కూలీని అడిగినా కూడా స్కిల్డ్ లేబర్ కి 1000 నుంచి 1500 రూపాయలు, ఆడవాళ్లకు మగవాళ్లకు కనుక చూసుకుంటే యావరేజ్ గా 1000 రూపాయలు లేనటువంటిది, అడ్డా మీద ఉన్నటువంటి కూలి కూడా 1000 రూపాయలకు రానటువంటిది, 630 రూపాయలు రోజుకు ఎట్లా ఈ పిఆర్సీ కమిషన్ రికమెండ్ చేస్తుందని చెప్పి నేను అడుగుతున్నా. ఒకటి, రెండవది 65% మేము అడిగినాం. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు లేదా ఇంకా ఇతర అంశాలు కావచ్చు, మీరు ప్రభుత్వంలో ఉండడానికి, ప్రభుత్వంలో ప్రజల మెప్పులు పొందడానికి, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం 10 కాలాలు బతకడానికి, బట్టగట్టడానికి, దోచిపెట్టడానికి మీరు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, నిరుద్యోగ భృతి ప్రకటించారు. నిరుద్యోగ భృతి అంటే ఏంటి? మీరు ఇంట్లో కూర్చున్నా ఏం పని చేయకపోయినా 3000 మీ అకౌంట్లో వేస్తాం తినండి అని అన్నారు. అంటే అన్ప్రొడక్టివ్ వర్క్స్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. సోము గారు, నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఒక ఎకనామిక్స్ విద్యార్థిగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి వచ్చేటటువంటి రాబడి ఏదైతే ఉంటుందో ఆ రాబడిని ఉద్యోగుల యొక్క జీతభత్యాలు కానీ కరెంటు బిల్లులు కానీ రాష్ట్ర ప్రభుత్వం రోజువారి ఖర్చుల తర్వాత మిగిలినటువంటి ప్రాజెక్టులు కానీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ అదేవిధంగా రైతు బంధు కానీ ఇటువంటి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎకనామిక్ ప్రిన్సిపల్స్లో ఉంటుంది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఏంటి? ఏది ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మీరు నిరుద్యోగులకు వృత్తిస్తామన్నారు? ఏ ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మీరు రైతుల యొక్క పంటలు కొంటామన్నారు? ఏ ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని రైతు బంధు ఇస్తున్నారు? మరి ఏదానికి అడ్డు రానటువంటి ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల యొక్క జీతభత్యాలకు ఎట్లా అడ్డు వస్తుందని చెప్పి నేను రామకృష్ణారావును అడుగుతున్నా, ఆర్థిక మంత్రి హరీష్ రావును అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా. మీరు అందరికీ కూడా ఆర్థిక పరిస్థితి, ఎవరికి కూడా ఆర్థిక పరిస్థితి, మీ యొక్క పేపర్లలో, మీ యొక్క టీవీలలో రోజుకు 1 కోట్ల రూపాయలు వెచ్చించి మీరు ఇచ్చేటటువంటి యాడ్లకు ఏ ఆర్థిక పరిస్థితి అడ్డు రాదు. మీరు కొనేటటువంటి కార్లకు ఏ ఆర్థిక పరిస్థితి అడ్డు రాదు. మీరు చేసే సంక్షేమ పరిస్థితికి ఏ ఆర్థిక పరిస్థితి అడ్డు రాదు. అటువంటిది ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి ఈ యొక్క ఉద్యోగుల యొక్క నోట్లో మట్టి కొట్టేటటువంటి ఈ పిఆర్సీ అనేటటువంటిది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క, వాళ్ళ యొక్క కుటుంబాల యొక్క ఉసురు పోసుకోవాల్సి వస్తుంది. మీ యొక్క ఎమ్మెల్యేల యొక్క జీతాలు పెంచడానికి ఎందుకు ఆర్థిక పరిస్థితి అడ్డు రాలేదు? ముఖ్యమంత్రి ఈరోజు తీసుకుంటున్నటువంటి జీతభత్యాలకు ఎందుకు ఆర్థిక పరిస్థితి అడ్డు రాలేదు? స్వయంగా ఈ ముఖ్యమంత్రి గారని చెప్పాను, ప్రజాప్రతినిధుల యొక్క జీతాలు అనేటటువంటివి కడుపు నిండిన తర్వాత వాళ్ళు కక్కుకునేంత వరకు పెడితే ఈ రాష్ట్రంలో కరప్షన్ ఉండదని చెప్పారు. మరి ఆ ప్రిన్సిపల్ ఉద్యోగులకు వర్తించదా? మేము కడుక్కునే వరకు కాదు, కడుపు నిండా పిఆర్సీ మనం అడుగుతున్నాం, కడుపు కొట్టే పిఆర్సీ వద్దంటున్నాం. ఈరోజు ఉద్యోగుల యొక్క, ఉపాధ్యాయుల యొక్క, పెన్షనర్ల యొక్క కడుపు కొట్టే పిఆర్సీ ఇది. దేశంలో, రాష్ట్రంలో ఎన్నడూ కూడా 7.5% ఫిట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భం లేదు. మరి ఇటువంటి పిఆర్సీని ఏ విధంగా ఆమోదించమంటారు? కడుపులు కాలిపోతున్నాయి ఈరోజు ఉద్యోగులు, పెన్షనర్లు కడుపులు కాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వానికి మన కడుపు మంట ఏ విధంగా చెప్పాలని చెప్పి మీ యొక్క లైవ్ లో ఉంటేనే అనేక ఫోన్లు కాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి. బహుశా ఇది ముఖ్యమంత్రి గారికి తెలియదు కాదు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి
మీ ద్వారా ఫైనల్ ఒక విషయం చెప్పదలుచుకున్నా, కొంతమంది మీకు డబ్బా కొట్టేటటువంటి ఉద్యోగ సంఘాల యొక్క మాట విని మీరు మోసపోవద్దు, ఆర్థిక శాఖ అధికారుల యొక్క మాట విని మీరు మోసపోవద్దు. కేవలం వాళ్ళ అలవెన్సుల కోసము జీతాల కోసం 2 సంవత్సరాలు మీకు ఊడిగం చేసినటువంటి పిఆర్సీ కమిటీ యొక్క రికమెండేషన్స్ చూసి మీరు మోసపోవద్దు. గ్రౌండ్ రియాలిటీ ఉద్యోగుల యొక్క మనోభావాలు అనేటువంటివి మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా తెలుసుకోండి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మీ యొక్క సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయేటటువంటి ఉద్యోగుల యొక్క మనోభావాలు ఏంటో మీరు తెలుసుకోండి, తద్వారా తీయండి. తప్ప ఈ పిఆర్సీ నివేదిక ఆధారంగా మీకు అనుకూలంగానో మీకు వివిధ కారణాల చేత ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటారో ఏమో అనేటటువంటి పద్ధతిలో ఆలోచించే నాలాంటి ఉద్యోగ సంఘాల యొక్క మనోభావాల ఆధారంగా వాళ్ళు చెప్పే విషయాల కనుక ఆధారంగా చేసుకొని మీరు పిఆర్సీ కనుక నిర్ణయిస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రాబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలతోటే ఈ భారీ మూల్యం స్టార్ట్ అవుతుంది. గతంలో దుబ్బాక ఎన్నికల్లో, గతంలో ఈ యొక్క మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ ఫలితాలు అయితే వచ్చినాయో దానికి 100 రెట్లు అధికంగా నెగటివ్ ఫలితాలు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. కనీసం డిపాజిట్ కూడా ఇవ్వరనేటటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తం మున్సిపాలిటీ సంబంధించిన కమిటీ ఇచ్చినటువంటి నివేదిక మాత్రం కనుక ఇంప్లిమెంటేషన్ చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా కొన్ని ఉద్యోగ సంఘాల నేతల మాటలు విని ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకోరాదు, ఉద్యోగుల శ్రేయస్సు దృష్ట్యానే నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు.